हाय अंडी, वेलकम टू स्वाति क्रिएटिव्स। चूपे रेसीपी वे अटकल मिक्चर चला हेल्दी टेस्ट इंटे चला तक टाइम प्रिपेर चुस्कुस्तु अटकल मिक्चर एला प्रिपेर चुस्को चूसद मुझे स्टवेको इक हीटना इंत कप पेपर अटकल तस्कना दीने टिश्यू टाइप अटकल अटर వీటిని ఆయిల్ ఏమ వేయలేదు, డైరెక్ట్ అలాగే అటుకులు వేసేసి సిమ్లో పెట్టేసుకొని ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి। మరి ఎక్కువ కదపకూడదు, ఎందుకంటే ఇవి పేపర్ లా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంది, కాబట్టి కొంచెం తక్కువగా కదుపుకుంటూ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిపోయాయి, ఇవి ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। ఇప్పుడు అదే కడాయిలోనే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 కప్పు వేరుశనగ పప్పు తీసుకుందాం। ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి అటుకుల మిక్చర్ అనేది, అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా। ఇవి కొద్దిగా ఫ్రై చేసుకొని అలాగే 1/2 కప్పు పుట్నాల పప్పు, పప్పులు అంటారు కదా వాటిని తీసుకొని అవి కూడా వేసేసుకుందాం। మిక్చర్కి మంచి టేస్ట్ రావాలంటే ఈ రెండు బాగా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, అండ్ పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది। ఎక్కువ వేయడం వల్ల అంత ఇబ్బంది ఏమీ ఉండదు, ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి మనం చాలా హెల్తీగానే ఉంటుంది। అలాగే ఎండు కొబ్బరి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి। ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టేసుకొని। ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను, ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। చాలా ఈజీ అండి, ఎవరైనా చేసేయచ్చు। అలాగే ఫ్రెష్ కరివేపాకు వేస్తున్నాను, దీనికైతే ఫ్రెష్ కరివేపాకు ఉంటేనే టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది। అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను। అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, అలాగే 1 టీస్పూన్ ధనియాలు వేస్తున్నాను। ధనియాలు మీ ఆప్షన్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది। చూడండి పప్పులు ఈ కలర్ రావాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది। ఇలా ఫైనల్గా పసుపు యాడ్ చేసుకుందాం, ఇది కూడా వేసుకొని ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసేసుకుందాం అన్నీ మిక్స్ అయ్యేంత వరకు। ఇప్పుడు ఒక ఎండుమిర్చి వేస్తున్నాను, ఇది కూడా మీ ఆప్షనలే, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు। ఇవన్నీ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ రావాలి పప్పులు అనేవి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, మిక్చర్ కూడా టేస్టీగా ఉంటుంది। ఇదైతే చాలా హెల్తీ అండి పిల్లలకు కూడా। ఈ పోహా మిక్చర్ అనేది దివాళీకి ఎక్కువ చేస్తారు మా నార్త్ సైడ్, ఇవి మొత్తం ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకుందాం। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా అటుకులు, అవి మిక్స్ చేసుకోవాలి, వేడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు, కొంచెం చల్లగా అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి అటుకులు వేసుకోవాలి। అలాగే దీనికి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఒకసారి కలుపుకుందాం మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి, చేత్తో కలుపుకుంటే మరీ మంచిది। ఈవెన్గా మొత్తం కలిపేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటాయండి। పిల్లలకి జంక్ ఫుడ్ పెట్టే బదులు, బిస్కెట్స్ ఇలాంటివి ఇచ్చే బదులు ఇలా హెల్తీగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు, అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా। చూడండి ఇలా రెడీ అయిపోయాయి ఇవి, ఈ మొత్తం రెడీ అయిపోయాయి। ఇప్పుడు ఫైనల్గా కారపొడి వేస్తున్నాను, మీకు ఆప్షనల్ అండి, మీకు కారం తినాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు, మీకు తినే కారాన్ని బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు।
ఒకసారి ఇలా టాస్ చేసుకుంటే ఈవెన్గా మొత్తం అటుకులకు మొత్తం పడుతుంది. ఇవి రెడీ అయిపోయాయి. ఇవి వెంటనే బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోకూడదు. అలాగే ఇలా వేడిగా ఉన్న ప్యాన్లో అలాగే ఉంచకూడదు, సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే వేడి మీద ఉంటే కొంచెం అవి మెత్తగా అయిపోతాయి కాబట్టి ఇలా సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత వేరే ఎయిర్టైట్ బాక్స్లో తీసుకుంటే ఒక 2 వీక్స్ వరకు కూడా నిల్వ ఉంటాయి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా అటుకుల మిక్చర్ అనేది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి దీవాలికి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.